హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరదాగా నవతోకి స్వాగతం, సుస్వాగతం. మీరు పోస్ట్ ఆఫీస్లో జీడిఎస్గా పనిచేస్తున్నారా? ట్రాన్స్ఫర్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారా? చాలా సమయాతీతం అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నారా? ఇటువంటివన్నీ చెక్కు పెట్టడం కోసం డైరెక్టరేట్ వారు 29/2022 ఒక ఆదేశం జారీ చేశారు. ఈ ఆదేశం ప్రకారం జీడిఎస్ ట్రాన్స్ఫర్స్ అన్నీ స్ట్రీమ్లైన్ చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ డెవలప్ చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ పోర్టల్ డిసెంబర్ నెలాఖరులోపు అమల్లోకి రావచ్చు. అందువలన 15/10/2022 వరకు జీడిఎస్ ఉద్యోగులు తమ తమ రిక్వెస్టులను మాన్యువల్గా పంపడానికి అనుమతించారు. 15/10/2022 తర్వాత మాన్యువల్గా పంపడానికి అనుమతించబడవు. 15/10/2022 వరకు వచ్చిన అభ్యర్థనలను డిపార్ట్మెంట్ వారు 30/11/2022లోపు ఖరారు చేస్తారు. పోర్టల్ ద్వారా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ల గురించి నియమ నిబంధనలు, తదుపరి ఆదేశాలు జారీ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? మీ అభ్యర్థనలు ఏమైనా ఉంటే 15/10/2022 మీ సూపరింటెండెంట్ గారికి పంపించండి. ఆ తరువాత ఆన్లైన్లో డిసెంబర్లో పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లకు అప్లై చేసుకోవచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకెందుకు ఆలస్యం? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.